ప్రైజ్ ది లార్డ్. రబీ టుడే బ్రాడ్కాస్ట్కి స్వాగతం. ప్రొఫెసర్ కైలా డానియల్. బైబిల్ ఉపోద్ఘాతం ఈరోజు నుండి బైబిల్ గురించి చెప్పాలని నేను తీర్మానించుకున్నాను. చాలామంది బైబిల్ గురించి, యేసుక్రీస్తుని గురించి, యెహోవా దేవుని గురించి తప్పుగా ఉండటాన్ని బట్టి మధ్య మధ్యలో వాటికి సమాధానాలు చెప్పడం జరిగింది. కానీ బైబిల్ గురించి పూర్తిగా మరి పాస్టర్స్కి, అలాగే బైబిల్ వ్యాఖ్యానం చేసేవాళ్ళకి కూడా తెలియాలన్న ఉద్దేశంతో, మరి ముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువగా బైబిల్ని గూర్చి వాళ్ళు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఈ వీడియో మాత్రమే కాదు, కానీ బైబిల్ని వ్యాఖ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక 5 రోజులేమో పాత నిబంధన నుంచి, మరీ 5 రోజులు కొత్త నిబంధన గురించి అలాగా చెప్పుకుంటూ వెళ్తాను. కనుక జాగ్రత్తగా బైబిల్ విషయాలు చూడాలని, వినాలని, అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. బైబిల్ అనే ఈ పదం 2 పదాల్లో నుంచి, అంటే 2 పదాల యొక్క కలయిక, బయో బుల్. బయో అనే పదం మన అందరికీ తెలిసిందే, బయాలజీ అంటాం కదా, జీవశాస్త్రాన్ని అక్కడి నుంచి తీసుకున్నారు మొదటి మాట బయో. బుల్ అంటే పొడవటం. ఎలా వచ్చింది దీనికి పేరు అంటే, బైబిల్ చెట్టు బెరడు మీద, అంటే చెట్టు బెరడు తీసిన తర్వాత ఆ బెరడుకి పలుచటి పొర ఉంటుంది, దాన్ని పైపరస్ అంటారు, పిపరాస్ అని కూడా అంటారు. దాని మీద సూదిగా ఉన్న ఇనప గంటంతో దాన్ని పొడిచి రాశారు. రెండవది ఎండిపోయిన జంతు చర్మాల మీద రాశారు, ఎండిపోయిన జంతు చర్మాలు పలుచటి పొరలలాగా తీసి వాటి మీద పొడిచి రాశారు. అందుచేత దీనికి బైబిల్ అనే పేరు వచ్చింది. అయితే ముందు దీనికి ఆ టైటిల్ పెట్టేటప్పుడు బిబ్లో అని గ్రీకు హీబ్రూ పండితులు, అంటే గ్రీకు తెలిసిన వాళ్ళు, హీబ్రూ తెలిసిన వాళ్ళు, పండితులు, మహాపండితులు వాళ్ళందరూ కూడా సమావేశమై బైబిల్ని దానికి టైటిల్ ఏర్పాటు చేయాలని తలంచారు. వాళ్ళు తలంచి చాలామంది చెప్పింది ఏంటంటే, బిబ్లో అని పెడదాం అన్నారు. బిబ్లో, బిబ్లో అనే గ్రీక్ పదం పెడదాం అనుకున్నారు. అంటే మరి 66 పుస్తకాలు ఉన్నాయి కదా, మరి ఏకవచనం ఎలా పెడతాం దీనికి, ఏకవచనం పెట్టకూడదు అన్నారు మరి కొంతమంది. అందుకే ఇది బిబ్లో కాదు, బిబ్లోస్ అందాం అని చెప్పి బిబ్లోస్ అని దాన్ని అన్నారు కొంతమంది పండితులు. ఇంతలో మరి ఒక పండితుడు నిలవబడి, అంటే బిబ్లోస్ అంటే బహువచనం, బిబ్లో అంటే ఏకవచనం, ఇలా కాదు, బిబ్లియా అంటే బాగుంటుంది అని చెప్పారు ఒక ఆయన, ఒక పండితుడు. బిబ్లియా అంటే బాగుంటుంది అన్నాడు. బిబ్లియా అంటే అర్థమేంటి చెప్పండి అన్నారు పండితులందరూ. బిబ్లియా అంటే ఇది ఏకవచనం కాదు, బహువచనం కాదు, ఇది స్త్రీలింగ ఏకవచనం అని చెప్పాడు ఆయన. స్త్రీలింగ ఏకవచనమా, ఇది ఎప్పుడు వెళ్ళలేదే మేము, నపుంసకలింగం వాడాము, ఏకవచనం, బహువచనం, స్త్రీలింగం, పుల్లింగం ఇవి వాడాము, కానీ
ఇక్కడ మరి శ్రీలింగయ్య ఎక్క వచ్చినమని ఎప్పుడు వినలేదు అంటే ఆయన ఏమని చెప్పాడంటే చేప జనకండి ఉంది కదండి, ఆ జనకండి శ్రీలింగయ్య ఎక్క వచ్చినం అంటే జనకండి దాన్ని సీడ్ అంటారు, అది ఒకే జనకండిగా ఉంటుంది. చేప నీటిలో అది చీదేస్తుంది, వదిలేస్తుంది, అది వదిలేసినప్పుడు గుడ్లు దేనికదే సపరేట్ అయిపోతాయి. ఆ సీడ్ ఆ జనకండిలో లక్షల కొద్దీ ఉంటాయి గుడ్లు, లక్షల కొద్దీ. అవన్నీ కొన్ని లక్షల పిల్లలు అయిపోతాయి. ఇదండి శ్రీలింగ ఏకవచనం అంటే అన్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్పండి అంటే ద్రాక్ష గుత్తే, ద్రాక్ష గెల, పాలస్తీనా, సిరియా, జోర్డాన్ ఆ ప్రాంతాల్లో, ఇజ్రాయిల్ ఈ ప్రాంతాల్లో బహు విస్తారంగా ద్రాక్షలు పండుతాయి. ప్రపంచంలోకి అలా అతి శ్రేష్టమైన ద్రాక్షలు ఇవే. దీనికున్న విలువ ప్రపంచంలో ఏ ద్రాక్షకి లేదు. అందుకనే ఎక్కడ ద్రాక్షతో తయారైన వైన్కి చాలా విలువ, లక్షల కొద్ది, వేల కొద్ది, వేలంటే 25,000 30,000 ఉంటుంది లీటరు, అంటే పెద్దదే పెద్ద బాటిల్. అంత విలువైన ద్రాక్షలవి. ద్రాక్ష అని వైన్ అని మనం వాడతాం కదా, అందులో ఉండేది చాలా ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కానీ దాన్ని ద్రాక్ష లేక వైన్ అని ఏకవచనంతో వాడతాం మనం. అదేనండి శ్రీలింగ ఏకవచనం అన్నాడు. ఇంకోటి ఏంటి అంటే పామ్గ్రనట్, ఈ దానిమ్మకాయ ఉంది కదండి, దాన్ని కోసి లోపల చూస్తే విత్తనాలు విస్తారంగా ఉంటాయి, ఇది కూడా శ్రీలింగ ఏకవచనంలోకి వెళ్తుంది. అలాగే మొక్కజొన్న కండి అంటాం కదా, మొక్కజొన్న కండి, కార్న్, అది కూడా అంతే, మొక్కజొన్న కండికి చాలా విత్తనాలు ఉంటాయి, ఇదండి అన్నాడు ఆయన. ఇక చాలా ఉదాహరణలు తీసుకుని వచ్చాడు. ఓకే ఆల్ రైట్, అలా అయితే బిబ్లియాని పిలుద్దాం అని చెప్పారు. దాన్ని బిబ్లియానే ఖాయం చేశారు. ఈ బిబ్లియా అనే పదంలో నుంచి బైబిల్ అనే పదం రావటం జరిగింది. ఈ బిబ్లియా అనేది లాటిన్ పదం, గ్రీక్ పదం కాదు. అందుకే బిబ్లో, బిబ్లోస్ అవి గ్రీక్ పదాలు, కానీ బిబ్లియా అనేది అది లాటిన్ పదం. సరే అందరూ కూడా ఈ బిబ్లియా అనే పదాన్ని ఆపాదించారు. బిబ్లియా అనే పదంలో నుంచి బైబిల్ అనే పదాన్ని తీసిరావటం అనేది జరిగింది. యూద గ్రంథాలు హీబ్రూ, కోప్టిక్, అకాడియన్, పర్షియన్, అరమిక్, గ్రీక్, లాటిన్ మొదలైన 7 భాషల్లో మాట్లాడిన సంభాషణనే, 7 భాషల్లో మాట్లాడిన సంభాషణనే హీబ్రూ, గ్రీక్, అరమిక్ ఈ 3 భాషల్లో వ్రాయటం జరిగింది. 7 భాషల్లో మాట్లాడిన సంభాషణ ఈ 3 భాషల్లో, గ్రీక్, హీబ్రూ, అరమిక్, ఈ 3 భాషల్లో వ్రాయటం జరిగింది. తర్వాత ప్రాంతీయ భాషల్లోకి అవి అనువదించబడ్డాయి. అయితే హీబ్రూ గ్రంథమైన బెరీత్, అంటే ఓల్డ్ టెస్టమెంట్ అంటున్నాం కదా మనం, బెరీత్ ఈ పాత నిబంధన, దీన్ని క్రీస్తుపూర్వం 250 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల మధ్యకాలంలో గ్రీకు భాషలోకి, హీబ్రూ నుండి గ్రీకు భాషలోకి అనువదించడం జరిగింది. కంప్లీట్గా పాత నిబంధన, మనకి క్రైస్తవులకి 39 పుస్తకాలు ఉంటాయి, అలాగే యూదులకి 24 పుస్తకాలు ఉంటాయి. కంప్లీట్గా ఇది హీబ్రూ భాషలో వ్రాయబడిన గ్రంథం ఇది. ఈ హీబ్రూ గ్రంథాన్ని గ్రీకు భాషలోకి అనువదించడం జరిగింది. దాన్నే ఆ గ్రీకు ట్రాన్స్లేటర్ని, అనువాదాన్ని సెప్టవజెంట్ అని పిలుస్తారు.
సెప్టవజెంట్. ఈ సెప్టవజెంట్ను గురించిన సమాచారం, ఆ విషయాలు అరిస్టియా అనే గ్రంథంలో దొరుకుతాయి మనకి. అరిస్టియా, ఎందుకంటే సెప్టవజెంట్కి అరిస్టాటిల్ అనే గొప్ప గ్రీకు పండితుడు అని అధ్యక్షతన జరిగింది కనుక ఈ కార్యక్రమం. అరిస్టియా అనే గ్రంథంలో అరిస్టాటిల్ గారు పొందుపరచడం జరిగింది, రాయటం జరిగింది. ఈ బెరీత్ని అంటే హీబ్రూ గ్రంథాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసే ఈ సెప్టవజెంట్లో 70 మంది పండితులు 70 సంవత్సరాలు అనువాదం చేశారు. 72 మంది పండితులు 72 సంవత్సరాలు కష్టించి పనిచేసి ఇది అనువదించారు. అందుకే దీనికి సెప్టవజెంట్ అన్న పేరు వచ్చింది. సెప్టవజెంట్ అన్న పేరు వచ్చింది. క్రీస్తు శకము 383లో జెరోమ్ అనే గొప్ప లాటిన్ పండితుడు, గ్రీక్ అండ్ లాటిన్ పండితుడు, ఈ సెప్టవజెంట్ని లాటిన్ భాషలోకి అనువదించడం జరిగింది. ఇది లాటిన్ అనువాదం పాత నిబంధన. తర్వాత క్రీస్తు శకం 367లో అథనేషియస్ అనే మరి ఒక గ్రీకు లాటిన్ పండితుడు, అంటే గ్రీకు వ్యాకరణం తెలియాలి, లాటిన్ వ్యాకరణం కూడా తెలియాలి, పదాలు ఎక్కడ కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా దాన్ని కృత నిబంధనని అనువదించడం జరిగింది, లాటిన్ భాషలోకి అనువదించడం జరిగింది. ఇతడు 293 నుండి 373 సంవత్సరం వరకు జీవించాడు. ఈయన జీవించడం మాత్రమే కాదు కానీ ఆయన వీళ్ళు ఇద్దరు కూడా, జెరోమ్ గారు అలాగే అథనేషియస్, వీళ్ళిద్దరు కూడా రోమన్ క్యాథలిక్ అంటే లాటిన్ పండితులు, వీళ్ళు బిషప్స్ కూడా. వీళ్ళు ఇకపోతే క్రైస్తవ్యానికి ఎక్కువగా, క్రైస్తవులు ఎక్కువగా ఫాలో అయ్యేది త్రిత్వాన్ని, ట్రినిటీ, త్రిత్వాన్ని ఫాలో అవుతారు. ఈ త్రిత్వాన్ని టెర్టులియన్ అనే గొప్ప లాటిన్ పండితుడు ప్రతిపాదించడం జరిగింది. లాటిన్ పండితుడు తర్వాత అంటే ఈ లాటిన్ పండితులు చేసింది ఏంటంటే, యూదులు ఏకరాశిగా రాశారు వాటిని, అంటే అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. అయితే ఇది సెప్టవజెంట్లోకి వచ్చేసరికి దీన్ని కొద్దిగా అధ్యాయాలుగా దాన్ని విభాగించడం జరిగింది. దాన్ని వల్గేట్లోకి వచ్చేసరికి, అంటే గ్రీకు నుండి లాటిన్ పదంలోకి ట్రాన్స్లేట్ అయ్యే టైంలో వీటికి చక్కగా మంచి సవరణలు ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అయితే స్టీవెన్స్ అనే మరి ఒక పండితుడు, క్రీస్తు శకము 1555లో ఈయన వచనాలను ఏర్పాటు చేయటం జరిగింది. వర్సెస్ అన్నమాట, వచనాలను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ విధంగా బైబిల్ తయారు చేయబడింది. అందుకనే లాటిన్ బైబిల్ని ఏమో వల్గేట్ అంటారు. గ్రీకు వీటిలన్నిటిని కూడా బైబిల్ అనే పిలుస్తారు. సిరియా భాషలో బైబిల్ని పెషిటో అంటారు, అరమేక్ భాషలో దీన్ని తార్గం అని పిలుస్తారు. అలాగే రకరకాలుగా ఒక్కో భాషలో ఒక్కో పేరుతో దీన్ని పిలవటం అనేది జరిగింది. అయితే మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగు భాషలోకి ఎప్పుడు అనువదించబడింది అనేది మొదట మనం తెలుసుకోవాలి. 1719 నుండి 1742 వరకు జీవించి ఉన్న బెంజమిన్ షుల్జ్ అనే ఒక జర్మన్ పండితుడు, మిషనరీ, ఒక జర్మన్ మిషనరీ, టాంకిబార్ అనే చర్చి నుంచి వచ్చారు ఈయన, జర్మనీ నుంచి.
మద్రాసుకు వచ్చి మద్రాసులో ఉండి తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లో కూడా నేర్చుకొని వ్యాకరణం నేర్చుకొని దాన్ని జర్మన్ భాషలో నుంచి అది తెలుగు, హిందీ, తమిళ్ భాషలోకి అనువదించటం అనేది జరిగింది. దీన్ని అయితే ఇక గ్రీకులోకి వద్దాం మనం. గ్రీకులో అంటే బైబిల్ రెండు భాగాలు కదా, ఒకటి పాత నిబంధన, రెండోది కృత నిబంధన. పాత నిబంధనని థియోథెకే అంటారు. థియోథెకే అంటే నిబంధన. థియో అంటే దేవుడు చేసిన నిబంధన అని అర్థం. అంటే గొప్పవాడు తక్కువ వారితో చేసిన నిబంధన, పాత నిబంధన. గొప్పవాడు ఎవరు అంటే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. తక్కువవాడు అంటే మానవుడితో చేసిన నిబంధన, వెరీత్ అనమాట. రెండోది భాగం కృత నిబంధన అంటున్నాం కదా, సున్టకే అంటే నిబంధన, టెస్టమెంట్ అన్నాం మనం. సున్టకే అంటే గొప్పవాడు మరి యొక్క గొప్పవానితో చేసిన నిబంధన. గొప్పవాడు అంటే సృష్టికర్త అయిన దేవుడు, మరి యొక్క గొప్పవాడు అంటే మెస్సయా, యేసు ప్రభువారు. ఆ దేవదేవుడు మెస్సయతో, యేసు ప్రభుతో చేసిన నిబంధన, కృత నిబంధన. ఇది ఈ బైబిల్ గురించి మనం తెలుసుకునేది. అయితే పాత నిబంధనలో అంటే థియోథెకేలో ఏముంటుందంటే ప్రవచనాలు ఉంటాయి. సున్టకేలో ఈ ప్రవచనాలు నెరవేర్పు ఉంటాయి. నెరవేర్పు ప్రవచనాల యొక్క నెరవేర్పు అంటే పరిచయం ఉంటుంది. మూడవది అపోస్తల కార్యాల్లో ప్రచారం ఉంటుంది. అంటే ఈ యొక్క నిబంధనల గురించి ప్రచారం చేస్తూ యూదు గ్రంథాల్లో వ్రాయబడిన వాడు ఇతడే, యేసు క్రీస్తే అని ఆయన గురించి చెప్తూ ఉంటాడు. నాలుగో భాగం పత్రికల్లో వాటి యొక్క ప్రభావం ఉంటుంది. అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక విషయాలతో కూడిన కామెంటరీ ఉంటుంది అందులో. సంఘాలకి అపోస్తలు రాస్తూ ఉంటారు కదా వ్యాఖ్యానం, ఆ వ్యాఖ్యానం ఉంటుంది. కనుక ఈ విధంగా బైబిల్ను మనం, బైబిల్ పరిచయం చెప్పుకున్నాం ఈరోజు. రేపు ఆదికాండంలో 5 అధ్యాయాలు లేక 5 అధ్యాయంలో వంశావళి మాత్రమే ఉంటాయి కనుక 6 అధ్యాయం కూడా చెప్పుకున్న తర్వాత కృత నిబంధనకు నేను వెళ్తాను. చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి మీకు నచ్చితే. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.